స్నానం చేసిరండి, భోంచేద్దాం. నేనేమన్నా దసరాకు వచ్చిన కొత్తలేండి అనుకుంటున్నారా? ఆయన మీరు హైదరాబాద్ లో ఏం చెప్పారు? మీ నాన్నకి చెప్పి సాయం చేస్తాన్నారు, ఇప్పుడు కవలిచ్చి స్నానం చేయమంటున్నారు. హలో, నేను ఇంత సీరియస్ గా మాట్లాడుతుంటే మీ కామెడీగా ఉందా? మీ ఇంట్లో పెద్దలు వైలెన్స్ చేస్తే చిన్నలు నీసెన్స్ చేస్తున్నారు. ఇదిగోండి, రేపు ఉదయాన్నే నాన్నతో మాట్లాడతాను, డోంట్ వరీ. నన్ను క్షమించు నాన్న, జరిగిన దానికి నేను చాలా బాధపడుతున్నాను. అసలు ఏం జరిగిందంటే. నువ్వేం చెప్పక్కర్లే, నాకంతా ఎరుకే. అది కాదు నాన్న, జరిగేది ఎట్లయినా జరుగుతుంది, అది నేను చూసుకుంటాలే. మీ నాన్నగారితో మాట్లాడారా? మాట్లాడాను. జరిగిందంతా చెప్పారా? అవకాశం నాకు ఇవ్వలేదు. అవకాశం ఇవ్వలేదా? మరి ఎంతసేపు మాట్లాడుకున్నారు? చెప్పాలని ట్రై చేశాను కానీ వినిపించుకోలేదు. ఫ్యామిలీ ఫ్యామిలీ అవతల మాట వినకుండా బతికేస్తున్నారు. కుర్రోడు సన్నగా సిక్స్ ప్యాక్స్ తోటినాడు కదా, వాలేసి పెట్టుకోవడానికి నీ నీటిలో చేపను కాదు తిమింగ్లాన్ని అవసరమైతే నవ్వులేస్తాను. మీ పర్సనాలిటీకి ఇలాంటి మాటలు సూట్ అవ్వలే గానీ ఏం చేద్దామో చెప్పండి. మీరేం చేస్తారు? సెన్నా నెత్తి మీద రెంటుకుంటే సేవా కొట్టిన చివరి బంతిలో అయిపోయింది నా పరిస్థితి. మీ నాన్నతో మాట్లాడి మాట్లాడు కాదు పోట్లాడైనా సరే తెలుసుకుంటాను. కానీ కానీ త్వరగా. చెక్మేట్ బావా, రాజకీయాల్లో నా ఎత్తులకి ఎత్తువాళ్ళు చిత్తైపోతుంటే ఇక్కడ మాత్రం ప్రతిసారి నీ ఎత్తులకి నేను చిత్తైపోతున్నాను. మామూలు అయిపోయింది నాకు. మీరు ఈ మంత్రిని ముందే ఇక్కడికి జరుపుంటే మీరే గెలిచేవారు. సలహాలు ఇవ్వడం చాలా తేలిక, ఒక ఆట ఆడితే తెలుస్తుంది గెలుపో ఓటమో. రా ఆడు. అన్నా గెలవడానికి ఆడడం వస్తే సరిపోదు, ప్రత్యర్థిని 10 ఎత్తులకు ముందే పసిగట్టి పడగొట్టే సత్తా ఉండాలా. ఈ జిల్లాలోనే నిన్ను గెలిచే మగాడు ఎవడున్నాడు బావా? ఆట ఇంకైపోలేదు. చెక్మేట్. పది ఎత్తుల వరకు ఆలోచించగలరని మీ గురించి మీరే చెప్పారు, 11 ఎత్తు నీ ఆలోచించాను. నన్ను గెలిచేటి మొగోళ్ళు లేడన్నావు కదా బావా, చూడు నా మాట తీరును బట్టి ఆట తీరు కనిపెట్టి గెలిచిండు. ఇంతకంటే మొగోడు దొరుకుతాడా? చూడమ్మా, అబ్బాయి నీకే కాదు నాకు కూడా నచ్చిండు. నా కాబోయే అల్లుడు నా అంతటోడై ఉండాలనుకున్నాను కానీ నాకంటే గొప్పోడు దొరికిండు. రే దుర్గా, లగ్గం ఖాయం చేస్తున్నా, మస్తుగా ఖుషి చేసుకోండి.